తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం వల్లనే మండుటెండలో సైతం కాళేశ్వరం నీటితో హల్లివాగు జలకల సంతరించుకుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్లమ్మకు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే వేసవి కాలం నాటికి కాళేశ్వరం నీటితో మాసాయిపేట చెరువు నింపే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. దయ వల్ల తప్పకుండా కాళేశ్వరం నీళ్లు మన మాసాయిపేట చెరువు కూడా నింపియాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా చేపిస్తానని కూడా మీ అందరికి నేను గట్టిగా మాన్యిస్తున్నాను. చాలా సంతోషం. ఇంకా ఎండాకాలంలో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి మరి ఆశీస్సులతో నీళ్లు కూడా వదిలి ఇప్పుడు చెక్ డ్యామ్ వల్ల కూడా ఈ ఎండాకాలంలో అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకునే పట్టుకున్నాయని కూడా మనం ఒకసారి మర్చిపోకూడదు. చాలా సంతోషం. రేణుకా ఎల్లమ్మ దయ వల్ల మాసాయిపేట